నమస్కారం. మళ్ళీ ఈరోజు ఇంకొక టాపిక్ మీద మాట్లాడుకున్నాం. అదేంటంటే, ఏ ప్రభుత్వం అయినా కానీ ఆ ప్రభుత్వం యొక్క రాజ్యానికి, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలకి ఇద్దరికి ఏ విధంగా మేలు చేయాలని ఆలోచిస్తారు. అట్లాగే ఆ మేలు అనేది ఎట్లా అంటే, ఆ రాజ్యానికి అంటే అది స్టేట్ కానివ్వండి, కంట్రీ కానివ్వండి, దాంట్లో ప్రాస్పెరిటీ క్రియేట్ చేయాలి. దట్ ఈస్ ది ఫండమెంటల్ రూల్ ఆర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ బిహైండ్ ఎనీ గవర్నమెంట్, క్రియేటింగ్ ప్రాస్పెరిటీ ఫర్ ది కంట్రీ అండ్ ఇట్స్ పీపుల్. సో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కొత్తగా వచ్చినటువంటి చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఆ పని మీదే ముందు ఫోకస్ పెడతాడని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే ఈ ప్రాస్పెరిటీ బిల్డ్ చేయకపోతే కనుక ప్రజలు మొత్తం చాలా చాలా ఇబ్బందులకు గురవుతారు. ఎందుకంటే మీరు ఈ పేద దేశాలు లేదా పేద రాష్ట్రాలు చూస్తే కనుక, ఎప్పుడైతే ఆ స్టేట్కి రెవెన్యూ లేదో ఆ ప్రజలు భేదవాళ్ళుగా మిగిలిపోతారు. ఆ మిగిలిపోయిన తర్వాత దాంట్లో ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతాయి. క్రైమ్ కానీ లేకపోతే లాలెస్నెస్, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవటం కానీ, ఇప్పుడు బీహార్ లాంటి స్టేట్స్ కానీ, బీహార్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఇవన్నీ చూస్తే కనుక ఇక్కడ క్రైమ్ రేట్ బాగా ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే, మెయిన్గా ఈ ఎడ్యుకేషన్ లేకపోవడం, తర్వాత ప్రాస్పెరిటీ బిల్డ్ చేయలేకపోవడం ప్రజలకి. అదేవిధంగా మీరు ఇటు తెలంగాణలో కూడా మన ఓల్డ్ సిటీ ఆ ప్రాంతం చూస్తే కనుక ఈ క్రైమ్ రేట్ విపరీతం అక్కడ. ఎందుకంటే రకరకాల మోసాలు, ఫ్రాడ్ ఆ విధంగా. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్రైమ్స్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ దీస్ అన్ఎడ్యుకేటెడ్, తర్వాత పూర్ పీపుల్, దే టెన్ టు కమిట్ ద క్రైమ్స్, స్మాల్ క్రైమ్ ఆర్ బిగ్ క్రైమ్. ఇప్పుడు చిన్న చిన్న దొంగతనాల కాడి నుంచి మద్రస్ దాకా కూడా చేయటానికి వీళ్ళే కారణం, ఎవరైతే లోవర్ స్టేట్ ఆఫ్ ది సొసైటీలో ఉన్నారో, మెయిన్గా ఫైనాన్షియల్లీ లోవర్ స్టేట్. సో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కానీ ఈ టీడీపీ గవర్నమెంట్ కానీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మెయిన్గా చేసింది ఏంటంటే, ప్రాస్పెరిటీని ఇంప్రూవ్ చేశారు. ఏ స్టేట్లో ఉన్నా కానీ, ఏది ఇంతకుముందు కంబైన్డ్ స్టేట్లో అయినా కానీ, ఇప్పుడు కొత్తగా ఉన్న స్టేట్లో అయినా కానీ, సో మన జీడిపి, సో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇంప్రూవ్ అవడానికి కారణం ఏంటంటే టీడీపీ యొక్క పాలసీస్. ఒకప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఎక్సైజ్ సర్టిఫికెట్ ఇన్స్పెక్టర్ కింద ఉండేవాడు, తర్వాత ఆయన ఏఎస్పీ అయ్యాడు, ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్. ఆయన ఇది నేను చెప్పేది 1987 ప్రాంతంలో సంగతి, 85-86 ప్రాంతంలో సంగతి. ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్ యొక్క అబ్కారీ రెవెన్యూస్ అంటే లిక్కర్ మీద వచ్చే రెవెన్యూస్ 100 crores అయిందని చెప్పి ఆయన చెప్పాడు. అప్పుడు ఇవాళ 100 crores అనేది జస్ట్ ఒక విజయవాడ మూల 100 crores ఇన్కమ్ వస్తుంది. యూనో ఓల్డ్ టౌన్ ఆర్ యూనో ది విజయవాడ 2 చూస్తే కనుక అక్కడే 100 crores పైన ఇన్కమ్ ఉంది. సో ఓవరాల్గా మనకి దగ్గర 1800 crore rupees ఇన్కమ్ వస్తుంది మన స్టేట్లో అబ్కారీ మీద. సో ఇది పరిస్థితి. సో దిస్ ఇస్ ఆల్ హౌ ది జీడిపి ఇంప్రూవ్స్. యూనో దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ది జీడిపి, యూనో వాట్ ఎవర్ ఇస్ ది డొమెస్టిక్ ప్రోడక్ట్. అయితే దీన్ని సస్టైన్ చేయడానికి కావాల్సినటువంటి రెవెన్యూ కూడా ఉండాలి ప్రజలకి, అంటే ప్రజలు సంపాదించాలి. ఖర్చు పెట్టాలంటే ముందు సంపాదన ముఖ్యం అన్నమాట. సో ఆ సంపాదన ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలన్నది రకరకాల మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే జాబ్స్ క్రియేట్ చేయటం, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం, అట్లాగే ఇండస్ట్రీ క్రియేట్ చేయటం, తర్వాత కమర్షియల్ యాక్టివిటీ క్రియేట్ చేయటం. సో సింగపూర్ లాంటి ఎకానమీ చూస్తే కనుక, సింగపూర్ డజన్ ప్రొడ్యూస్ ఎనీథింగ్, దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది సింగపూర్లో జరిగేది ఏమీ లేదు. ప్యూర్లీ ఇట్స్ ఓన్లీ ఏ ట్రేడింగ్ హబ్, అక్కడ మొత్తం ఇంటర్నేషనల్ ట్రేడింగ్ హౌసెస్ అన్నీ ఉండి దే మేక్ మనీ బై జస్ట్ ఎక్స్చేంజింగ్ అన్ ఇన్వాయిస్. దే జస్ట్ క్రియేట్ అన్ ఇన్వాయిస్ ఫర్ ఎ ప్రోడక్ట్ దట్ ఈస్ యూనో ఎక్కడ యుఎస్లోనో లేకపోతే కెనడాలోనో తయారైన ప్రోడక్ట్కి వీళ్ళు ఇన్వాయిస్ రీడ్ చేసి ఆ ఇన్వాయిస్ని ఇండియాకి కానీ లేకపోతే సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్కి ఆ ప్రొడక్ట్స్ని షిప్పింగ్ చేస్తారు. అది ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ కానివ్వండి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ మోటార్స్, యూనో హై ఎండ్ వాల్వ్స్ కానీ లేదా కంప్రెసర్స్, ఇటువంటి రకరకాల ఎక్విప్మెంట్ లేకపోతే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కానీ. సో అది ఒక పార్ట్. రెండోది ఏంటంటే టూరిజం ఎకానమీ, ఎనార్మస్ టూరిస్ట్ ఎకానమీ. ఏ లేదు, ఒక చక్కగా అందంగా ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలు, ఒక బర్డ్ పార్కు
అయితే ఆ మెరీనా బే దగ్గర ఆ బిల్డింగ్స్ చక్కగా ఈ టూరిస్టులు వెళ్ళి కాసేపు ఆనందిస్తానికి కావాల్సినటువంటి వస్తువు ఇవన్నీ కల్పించి దట్స్ హౌ ది బిల్డ్ ది ఎకానమీ యూనో ఫ్రమ్ గ్రౌండ్ అప్. సో దట్ వాజ్ ది స్ట్రాటజీ. ఎందుకంటే ఇంతకుముందు కంబైన్డ్ స్టేట్ మనకు ఉన్నప్పుడు హైదరాబాద్లో మనం చేసినటువంటి ఈ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, తర్వాత కమర్షియల్ హబ్ కింద దాన్ని మారవటం, తర్వాత ఫైనాన్షియల్ హబ్ కింద మారటం, ఆ పార్ట్ ఇంకా దాని ఆ స్టేజ్ దాటిపోయింది. ఇప్పుడు ఆ ఐటీని డెవలప్ చేయటం అంత తేలికేం కాదు. కాబట్టి అదర్ రెవెన్యూస్ మనం చూసుకోవాలా. ఒకటి ఏంటంటే క్రియేషన్ ఆఫ్ న్యూ వెల్త్, అండ్ సెకండ్ ఈజ్ ప్రివెంటింగ్ లూజింగ్ అవర్ ఎగ్జిస్టింగ్ వెల్త్. మన ఆంధ్రప్రదేశ్ చూస్తే కనుక మన వెల్త్ చాలా వరకు పోతూ ఉంది యాక్చువల్గా వేస్ట్కి, వేస్ట్ పనులకి. ఏంటంటే టీటీడి దేవస్థానంలో మన వాళ్ళు వెళ్ళి సంవత్సరానికి దగ్గర దగ్గర 3,000 కోట్ల రూపాయలు ఆ ఉండిల్లో దారిపోసేస్తున్నారు. సో ఇది తగ్గించుకోవాలి. ఎందుకంటే దాన్ని సేవ్ చేసుకుని ఆ అమౌంట్ని మనం వేరే దానికి ఖర్చు పెట్టుకోవాలి. అది ఒక పార్ట్. రెండోది ఏంటంటే కొత్త కొత్త ఇండస్ట్రీ లోకల్గానే మనం క్రియేట్ చేసుకోవాలి. అది ఇప్పుడు తెలంగాణలో మనం ఇంట్రడ్యూస్ అయినటువంటి రూఫ్ టాప్ మీద గార్డెన్స్, దాని మీద అక్కడే కూరగాయలు పండించడం, అది సో ఆ విధంగా మనం కొంత రెవెన్యూని మనం పొదుపు చేసుకోవచ్చు. మన ఖర్చు బయటకు పెట్టకుండా, వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా. సో ఇట్లా చాలా రకాల పనులు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఏదైతే ఈ జిల్లాలని విడదీసి మల్టిపుల్ జిల్లాల కింద యూనో 25 జిల్లాల కింద మారటం, అది కూడా ఒక రకంగా మంచి పని. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ కొద్దిగా సింప్లిఫై అవుద్ది. తర్వాత మనకేమైనా అడ్మినిస్ట్రేటివ్ అవసరాలు ఉంటే కనుక, గవర్నమెంట్ దగ్గర ఏమైనా పనులు ఉంటే కనుక, మనం ఫర్ ఎగ్జాంపుల్ జగ్గేపేట నుంచి బందర్ వెళ్ళి పనులు చేసుకోవాలంటే బందర్ కోర్టుకి అది దగ్గర దగ్గర రోజు మొత్తం రోజంతా దానికి సరిపోద్ది. 4-5 గంటలు ఏమో వెళ్ళటానికి, మళ్ళీ 4-5 గంటలు ఏమో రావటానికి, అక్కడ ఉన్న పనులు చూసుకుని. సో పొద్దున 6 ఇంటికి బయలుదేరితే 6 ఇంటికి 5 ఇంటికి బయలుదేరితే అక్కడికి వెళ్ళి కోర్టు పని చూసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు రాత్రి 10 అవుద్ది. అటువంటి పరిస్థితి. సో అది లేకుండా ఇప్పుడు ఈ జిల్లాలను కొద్దిగా డివైడ్ చేయడం అనేది ఒక రకం మంచి పని. సో ఈ విధంగా కొన్ని రిఫార్మ్స్ ఇవన్నీ ఎందుకని చేయలేదు ఇంతకుముందు అని అంటే, దానికి టైం ఉందన్నమాట. టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫండమెంటల్ ఇంపార్టెన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నది మనకి అటెన్షన్ డైవర్ట్ కాకుండా క్యాపిటల్ మీద, తర్వాత రెవెన్యూ జనరేషన్ మీద చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ దాని మీద ఫోకస్ పెట్టింది. ఇది ఈ పోలవరం వలన ఎనార్మస్ రెవెన్యూస్ జనరేటెడ్ ఎఫెక్టింగ్ డిస్ట్రిక్ట్స్కి, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా అండ్ గుంటూరు, అండ్ ఆల్సో ప్రకాశం అంటూ కూడా ఇప్పుడు ఈ వాటర్ అంతా వెళ్ళి అదంతా ప్రాస్పెరిటీ వస్తుంది కాబట్టి దాని మీద ఫోకస్ చేయడం జరిగింది. ఇట్లా ఇటువంటి కొత్త కొత్త ఎవెన్యూస్ ఆలోచించి మన డబ్బుని వేస్ట్ కాకుండా, రెండోది ఏంటంటే ఈ హుండీల్లో పోసే డబ్బుని అది ఉంచుకొని అది సేవ్ చేసుకుంటే అదే మన పిల్లల ఎడ్యుకేషన్కేనో వాళ్ళ భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది. ఇదే విధంగా స్కూల్స్కి డొనేషన్ ఇవ్వచ్చు ఈ గుళ్ళలో పోసే బదులు. దానివల్ల ఏంటంటే మన స్కూల్స్ ఇంప్రూవ్ అవుతాయి, మన పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి అది కొద్దిగా మీరు గమనించాలని చెప్పి నా రిక్వెస్ట్. నమస్తే, మళ్ళీ ఇంకోసారి కలుద్దాం.